హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్డబ్ల్యూసీ హోమ్స్. హలో అండి, గుడ్ మార్నింగ్ ఆల్. నేను మీ సాయినాథ్ ఎస్డబ్ల్యూసీ హోమ్స్ నుంచి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనకు ఒక ఎక్సలెంట్ ప్రాపర్టీ అయితే సేల్కి అయితే వచ్చిందండి. సో ఇది వచ్చేసి మనకి 5.5% మనకి డూప్లెక్స్ వీళ్ళు అయితే కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బ్యూటిఫుల్ ఉంది కేరళ థీమ్తో. సో చూడొచ్చు మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుండేది మనకి విల్లా వచ్చేసి. సో ఇది వచ్చేసి 5.5% కన్స్ట్రక్ట్ చేశారండి. సో దీని ప్రాపర్టీ ఏ విధంగా ఉంది, సో ఈ ప్రాపర్టీ కంప్లీట్ డీటెయిల్స్, మీకు ప్రైస్ డీటెయిల్స్ అండ్ విల్లా ఏ విధంగా ఉంది కంప్లీట్గా మీకు వీడియో అయితే తెలియజేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అదేవిధంగా ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ వన్ మరిన్ని ప్రాపర్టీస్ మీకోసం తేగలం. సో లెట్స్ గో టు ద వీడియో. సో మీరు ముందర చూస్తున్నది వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి ఇది. సో విల్లా అయితే ఈ మోడల్ ఉంటుంది, కేరళ థీమ్తో మనకి కట్టించిన ఇల్లు అండి ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మీరు ముందర చూసుకోవచ్చు గార్డెన్కి అయితే స్పేస్ చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది గార్డెన్కి స్పేస్. అండ్ దీంట్లో మనకి 2 గేట్స్ ఉన్నాయి. ఒకటి మెయిన్ గేట్ వచ్చేసి మనకి పెద్ద గేట్ ఇచ్చారు, అండ్ అదేవిధంగా మనకి సైడ్లో ఒకటి చిన్న గేట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి విల్లా ఎలివేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనకి ఎంట్రీ కాగానే మనకి ఇటు సైడ్ మనకి 15 ఫీట్ స్పేస్ అయితే మనకి ఫ్రంట్లో అయితే సెట్బ్యాక్ అయితే ఇచ్చారండి. సో మనకి ఈస్ట్ ఫేసింగ్ మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి 16 ఫీట్ సెట్బ్యాక్ అయితే ఇచ్చారు. సో వాస్తు ప్రకారం మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఈశాన్య మూలలో మనకి డౌన్ఫాల్ పెట్టేసి మనకి వాటర్ పోవడానికి సోర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ సంప్ అయితే ఉంది, అండ్ అక్కడ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. సో సార్ మీకు సెట్బ్యాక్స్ అయితే చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ సెట్బ్యాక్ వచ్చేసి 15 ఫీట్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా మనకి సౌత్ ఫేసింగ్ అయితే మనకి సౌత్ సైడ్ సెట్బ్యాక్ వచ్చేసి మనకి అరౌండ్ 4 ఫీట్ అయితే ఉందండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 5 ఫీట్ సెట్బ్యాక్ అయితే ఇచ్చారు. మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంది, అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఇది. సో నార్త్ ఫేసింగ్ సెట్బ్యాక్ వచ్చేసి అరౌండ్ 7 ఫీట్ అయితే మనకి సెట్బ్యాక్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి కంప్లీట్గా మనకి 5.5 సెంట్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో విడ్త్ వచ్చేసి మనకి 60 ఫీట్ అయితే ఉంటుంది, లెంత్ వచ్చేసి 40 ఫీట్ అయితే ఉంటుంది. సో మనకి విల్లా ఒక ఎలివేషన్ కూడా మనకి ఇంకోసారి చూపిస్తాను. సో ఇది కేరళ థీమ్తో కట్టిన విల్లా అండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది, రీమోడలింగ్ చేయించారు కంప్లీట్గా, న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఇది. 5.5 సెంట్స్లో మనకి డూప్లెక్స్ హౌస్ ఇది. సో మనకి ఎంట్రీ అయితే ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనకి ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా అయితే ఇక్కడైతే పెట్టారండి, సిట్ అవుట్ ఏరియా పెట్టారు ఇక్కడ. అండ్ అదేవిధంగా మనకి సెక్యూరిటీ పర్పస్గా మనకి గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు, అలాంగ్ విత్ మనకి లాక్ కూడా చాలా సెక్యూర్గా అయితే పెట్టారు. సో మనకి మెయిన్ డోర్ ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచి అయితే ఉంటుంది. సో ఇదంతా హాల్ వస్తుంది. సో లివింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్ ఉంది. ఇది 5.5 సెంట్స్లో కన్స్ట్రక్ట్ చేసిన డూప్లెక్స్ విల్లా ఇది. టోటల్గా 3 బెడ్రూమ్స్ ఉంటాయి. మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఉంటాయి, అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 1 బెడ్రూమ్ ఉంటుంది. సో ఇదంతా మనకి లివింగ్ ఏరియా వస్తుంది. లివింగ్ ఏరియాలో మనకి 2 స్లైడెడ్ విండోస్ అయితే పెట్టారు అలాంగ్ విత్ మెష్, అండ్ అదేవిధంగా గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు సెక్యూరిటీ పర్పస్గా. సో ఇది మనకి లివింగ్ ఏరియా అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్టు మనకి డైనింగ్ ఏరియా అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారండి. సో ఇదంతా డైనింగ్ ఏరియా అయితే ఉంటుంది. సో డైనింగ్ ఏరియా పక్కన వచ్చేసి మనకి షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో ఇదంతా డైనింగ్ ఏరియాలో ఉంటుంది. సో ఇక్కడ మనం కిచెన్ కనుక చూసినట్టయితే, సో కిచెన్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో కిచెన్ కూడా చూసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ కిచెన్లో యూజ్ చేసినది వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ వాష్ బేసిన్ యూజ్ చేశారు, అండ్ అదేవిధంగా మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు. మనకి షెల్ఫ్స్ కూడా మనకి ఇక్కడైతే పెట్టారండి. అండ్ అదేవిధంగా సౌత్ ఫేసింగ్లో మనకి ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. మనకు సౌత్ ఫేసింగ్కి వాష్ ఏరియా పోవడానికి మనకి ఇక్కడైతే డోర్ అయితే ఫెసిలిటీ ఇచ్చారు. సో దీనికి కూడా చూసుకోవచ్చు సెక్యూరిటీ రీజన్స్తో మనకి మెష్ ఇచ్చారు, అలాంగ్ విత్ మనకి గ్రిల్ గేట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీని లాక్ సిస్టమ్ కూడా మనకి చాలా సెక్యూర్గా అయితే ఉంటుంది. సో ఇది మనకి కిచెన్ ఇది. సో కిచెన్ పక్కనే మనకి పూజారూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో పూజారూమ్ కూడా చాలా స్పేషియస్ ఉంది.
మొత్తం అంతా టేకుల్ డోర్స్ అయితే యూజ్ చేశారు, టేకుల్ అయితే యూజ్ చేశారు మెటీరియల్ మొత్తం. సో మనకి ఇక్కడ కూడా ఆర్చ్ అయితే చూసుకోవచ్చు. సో ఇవి మనకి కిచెన్ అండ్ లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా అండి. సో ఇప్పుడు మనకి రెండు బెడ్రూమ్ చూపిస్తాను. సో మనకి రెండు బెడ్రూమ్స్ మనకి ఇటు సైడ్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఇటు సైడ్ ఉంటుంది, ఆపోజిట్ ఆపోజిట్ డైరెక్ట్ మనకి రెండు బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ లాగానే యూజ్ చేసుకోవచ్చు లేదంటే మాస్టర్ బెడ్రూమ్ లాగానే యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఎంట్రీ కాగానే మనకి ఇక్కడైతే మనకి షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు ఒకవేళ బీరువా పెట్టుకోవాలనుకుంటే మనకి ఇక్కడ అలాగే ప్రొవిజన్ అయితే ఇచ్చారు బీరువాకి. సో దీంట్లో వచ్చేసి రెండు విండోస్ అయితే ఉంటాయండి, స్లైడెడ్ విండోస్ అలాంగ్ విత్ మెషిన్ గ్రిల్ గేట్స్ అయితే ఇచ్చారు. సో బెడ్రూమ్ సైజ్ కూడా మనకి అరౌండ్ మనకి 14x12 ఫీట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ కూడా బెడ్రూమ్ విండోస్ అయితే ఉన్నాయి. సో ఇది అలాంగ్ విత్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో బాత్రూమ్ లో కూడా మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే యూజ్ చేశారండి. సో ఇది మనకి ఫస్ట్ బెడ్రూమ్ ఇది. ఇది వచ్చేసి మీరు గెస్ట్ బెడ్రూమ్ లాగానే యూజ్ చేసుకోవచ్చు లేదంటే మాస్టర్ బెడ్రూమ్ లాగానే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనకి సెకండ్ బెడ్రూమ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేశారు, ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లేదా గెస్ట్ బెడ్రూమ్. సో దీనికి మనకి కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో దీంట్లో కూడా వెస్టర్న్ టాయిలెట్ అయితే యూజ్ చేశారు. అండ్ అదేవిధంగా మనం బెడ్రూమ్ సైజ్ కనుక చూసుకున్నట్లయితే సో ఇది వచ్చేసి 10x12 ఫీట్ అయితే మనకి బెడ్రూమ్ సైజ్ అయితే ప్రొవైడ్ చేశారండి. దీంట్లో కూడా మనకి రెండు విండోస్ అయితే ఇచ్చారు, స్లైడెడ్ విండోస్. ఇక్కడ ఒక విండో అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక విండో అయితే ఇచ్చారు. సో దీంట్లో మనకి వేస్టేజ్ స్టోరేజ్ యూనిట్ కూడా మనకి పైన ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ కూడా మీరు ఏదైనా వేస్టేజ్ ఉన్నప్పుడు మనకి స్టోరేజ్ యూనిట్ అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా షెల్ఫ్స్ కూడా మనకి ఇక్కడైతే షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ ఇది. సో దీని సైజ్ వచ్చేసి 10x12 ఫీట్ అయితే ఉంటుంది. సో ఇవి రెండు బెడ్రూమ్స్ మనకి. సో ఇప్పుడు ఒకసారి ఇది మనకి స్టేర్ కేస్ అయితే ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు, గ్రిల్ గేట్స్ తో మనకి స్టేర్ కేస్ అయితే ఇచ్చారు. సో పైకి ఎక్కగానే మనకి ఇక్కడంతా మనకి సిట్అవుట్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారండి. సో ఇదంతా మనకి సిట్అవుట్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేసి ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారు. సో మనకి ఎంట్రీ కాగానే ఇది కూడా మనకి 14x16 సైజ్ సైజ్లో మనకి బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. సో దీంట్లో కూడా మనకి రెండు విండోస్ అయితే ఉన్నాయి, స్లైడ్ విండోస్. ఇక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో ఉంది. సైజ్ వచ్చేసి మనకి 12x14 సైజ్ అయితే మనకి ఏ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా మనకి వెస్ట్రూమ్ టాయిలెట్ అయితే ఇచ్చారండి. సో ఇది మనకి థర్డ్ బెడ్రూమ్ ఇది. సో దీంట్లో మనకి షెల్ఫ్స్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. సో బెడ్రూమ్ నుంచి ఎగ్జిట్ కాగానే మనకి ఇక్కడంతా సిట్అవుట్ ఏరియా అయితే ఉంటుంది. సో సిట్అవుట్ ఏరియా నుంచి బయటకి వెళ్ళినట్లయితే సో ఇదంతా మనకి బాల్కనీ అండి మనకి. సో చూసుకోవచ్చు టెర్రెస్ మనకి ఇదంతా. సో చాలా వైడ్గా ఉంది టెర్రెస్ కూడా. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు టెర్రెస్ చాలా వైడ్గా ఉంది. సో బిల్డింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఇది ప్రాపర్టీ అండి మనకి. టోటల్గా 5.5 సెంట్లో మనకి డూప్లెక్స్ హౌస్ ఇది. నంద్యాల చెక్ పోస్ట్కి చాలా నియర్ బై అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి 5.5 సెంట్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. మనకి విడ్త్ వచ్చేసి 60 ఫీట్ ఉంటుంది, లెంత్ వచ్చేసి 40 ఫీట్ అయితే ఉంటుంది. టోటల్గా 3 బెడ్రూమ్స్ ఉంటాయి. న్యూలీ కన్స్ట్రక్టెడ్ డూప్లెక్స్ హౌస్ ఇది, విత్ కేరళ థీమ్తో అయితే కట్టారు. ప్లానింగ్ అయితే చాలా బాగుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ నెంబర్ పెడితే కాల్ చేయొచ్చు. అండ్ ప్రైస్ వచ్చేసి 1.5 crores అయితే కోట్ చేస్తున్నారు. ఇట్ విల్ బి నెగోషియబుల్ ఆన్ సిట్టింగ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు, కింద డిస్క్రిప్షన్ నెంబర్ పెడతాను. అండ్ అదేవిధంగా నా వాట్సాప్ లింక్ కూడా ప్రొవైడ్ ఇస్తాను, కాల్ చేయొచ్చు. సో ఇది అండి ప్రాపర్టీ గురించి డీటెయిల్స్. ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. 5.5 సెంట్లో డూప్లెక్స్ హౌస్ మనకి కేరళ థీమ్తో అయితే ప్లాన్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. 3 బెడ్రూమ్స్ ఉంటాయి, కింద 2 బెడ్రూమ్స్ అండ్ పైన ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది. చాలా బాగుంది. ప్రైస్ అయితే 1.5 అయితే కోట్ చేస్తున్నారు. సో ఇది ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్.
సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, సో దట్ మరిన్ని ప్రాపర్టీస్ మీకు కోసం అయితే తాగలను. థ్యాంక్ యూ, గుడ్ డే.